అక్కా అక్కా ఆ వస్తున్నా. ఏంట్రా తమ్ముడు? అరే నీ వాగుడికి భయపడి బావగారు నిన్ను వదిలేసి దేశాలు పట్టుకుపోయాడు కదా. ఆ ఎదవ సచ్చినోడు తిరిగి రాడా, అప్పుడు చెప్తా వాడి పని. అబ్బా బావి జన్మకి తిరిగి రాడక్క, అందుకని నీకు మళ్ళీ పెళ్లి చేద్దాం. ఏంట్రా నువ్వు, ఆల్రెడీ నాకు పెళ్ళయింది, ఇదిగా ఇంతెత్తిన ఓ కొడుకున్నాడు, నన్నెవరు చేసుకుంటారా? మా ఆఫీసులో వామన్రావు అని ఓ వెర్రిచెంబు ఉన్నాడు, వాడికి నీకు పెళ్లి కాలేదన్న టెంట్ ఇచ్చాను, నిన్ను చూసుకోవడానికి వస్తున్నాడు, అర్జెంట్ గా కన్న పిల్లల తయారైపో. అయ్యో అది బాగుండదు కదా. వాడికి నాన్న నీకు మొగుడు ఒకేసారి వస్తాడు. అలాగా నువ్వు అర్జెంట్ గా తయారవు. సరే సరే ఊరుకోరా, వీడి కోసం నేను చేసుకుంటాను. అబ్బమ్మ తొందరగా రెడీ అవ్వు, వెళ్ళు. అమ్మయ్యా నమస్తే సార్, రండి రండి. బావగారు గట్ట పదిరింది. ఇవాళ పెళ్లి చూపులు కదా, ఎలాగైనా మిస్సెస్ ని పెళ్లికి ఒప్పించాలి. మీకెందుకు సార్, నేను ఒప్పిస్తాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. అక్క అక్క అదేంటాయ్, మీ సిస్టర్ ఐశ్వర్య రాయ్ కళ్ళన్నావు, ఆ చీపురి కళ్ళేంటి? రాయ్ కళ్ళేనండి, తమలాంటి వరుడు కోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసి కాసి బాచ అలాగైపోయి. ఓహో అదా, మన నడువేంటి? కల్పనారాయణ నడువులా ఉంది. సిమ్రన్ నడువులో ఉంటే అడ్డమైన నేతలు చేతులు చుట్టేస్తారని టెంపరీగా డైటింగ్ మానేసి లావ్ అయిపోయింది కదా సిస్టర్. మరి కాళ్ళు రమ్మ కాళ్ళేనా? అబ్బా బావగారు సిక్కుపడిపోతుంది, అవన్నీ పెళ్లి ఎక్కడ తెలుసుకుంటారు కానీ. ఓకే ఓకే నువ్వు మాట్లాడు. నీ పేరేంటి? శ్రీమతి సరళ. శ్రీమతి సరళ అంటే మీతో పెళ్ళైతే శ్రీమతి సరళే కదా. ఓహో ఆధార్లో వచ్చిందా. మరి కురవుడు ఎవరు? ఈడు నా మేనల్లుడు, పాపం తండ్రి లేడండి. నాన్న అంటాడే, మీ ఇద్దరికి పెళ్ళైతే మీరు అడిగిన నవర్స్ కాదేంటి? ఓహో ఏదైనా విచిత్రమైన సెటప్ అయ్యా, ఇంట్లో భర్త లేని సిస్టర్, తండ్రి లేని మేనల్లుడు. ఎనీవే మీ సిస్టర్ నాకు బాగా నచ్చింది. అదే పొద్దున్నే ఎదురెట్టి కుర్రాడు అరటి తొక్క మీద కాలేసి జారి పడిపోయాడండి, అది గుర్తుకొచ్చి 5 నిమిషాలకు ఒకసారి పడిపోయాడు పడిపోయాడు అంటుంది కదా సిస్టర్. అవునవును మా సిస్టర్ అని చెప్పడం కాదు కానండి, పాపం నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదండి. అలా సైలెంట్ గా ఉండేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టమయ్యా. పెళ్లికి పెద్ద ఆర్భాటాలు ఏమొద్దు, రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి, మీ ఇంట్లో శోభనం అరేంజ్ చేసేయి. అలాగే చేద్దాం.